ఓం నమ శివ శ్రీమాత్రి నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు వారి వారి జీవితాల్లో, కుటుంబాలలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తాంత్రిక ప్రక్రియలు చేసినా, ఎన్ని యంత్రాలు పెట్టుకున్నా అలాగే కలిసి రావడం లేదు అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో చెప్తూ ఉన్నారు. ఎందువల్ల జరుగుతుంది తెలియట్లేదండి, చేస్తున్నాం కానీ ఫలితాలు రావడం లేదు అని చాలామంది అడగడం జరిగింది. చాలామంది మనం గమనించిన విషయం ఏంటంటే, మనకి కొన్ని శాపాలు ఉంటాయి. మన శరీరం పుట్టకముందు మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాం, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఎంతోమంది మనల్ని శపిస్తూ ఉంటారు. మనకి విచిత్రంగా అనిపించవచ్చు, శాపాల వల్ల అంటే మన ఇంటి పక్కన వాళ్ళు కొంతమంది, మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టణ ప్రాంతాల్లో కొంతమంది తిరుగుతూ ఉంటారు, కుక్క పేరు మీద పెట్టి, నక్క పేరు మీద పెట్టి శపిస్తూ ఉంటారు. వాళ్ళు అలా పోవాలి, వీళ్ళు ఎలా పోవాలి, అలా నాశనం అయిపోవాలి, ఇలా నాశనం అయిపోవాలి, ఇలాంటివన్నీ రోజు ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ శాపాలు. ఇలా మన శరీరం, ఈ మన ఆత్మ ఈ శరీరంలో రాకముందు ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటుంది, ఎన్నో శాపాలని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. ఈ శాపాలు అధికమయ్యే కొందికి మనకి ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉండదు, ధన సంపాదన వృద్ధి కాదు, సంపాదించలేము, ఉద్యోగ అవకాశాలు రావు, ఇళ్లలో వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి, పక్షులు జంతువులు వీటి మీద పెట్టి తిడుతూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, అలా అంటారు ఇలా అంటారు, ఇలాంటివన్నీ కూడా కొన్ని జన్మల నుంచి మనం ఎత్తుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు అవి తొలగించుకోవడానికి తేలికైన ఉపాయం, తంత్రంలో అద్భుతమైన తేలికైన ఉపాయం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీరు చూస్తున్నారు ఈ ఉపాయానికి కావాల్సింది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం తప్పించి మిగతా కర్పూరం వాడకూడదు. అలాగే ఒట్టి వేళ్ళు, మన అందరికీ బాగా పరిచయం, మనకి ఆయుర్వేద షాపుల్లోనూ మనకి పాత రోజుల్లో కటిన్లుగా కూడా పెట్టుకునేవారు. ఒట్టి వేళ్ళతో సుగంధం, మంచి సుగంధం వస్తుంది ఆ ఒట్టి వేళ్ళతో చేసుకున్న పౌడరు. ఇది మీరు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే అద్భుత ఫలితం మీకు చెప్తాను. ప్రాక్టికల్గా చేస్తే మీకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే వీడియో స్కిప్ చేసినా కూడా అర్థం కాదు, ఎలా చేయాలో చెప్తాను. మీరు ఎవరైనా సరే, మీకు పూజా వస్తువులు అమ్మే షాపులో కానీ, ఆయుర్వేదం వస్తువులు అమ్మే షాపులో కానీ, పచారీ కొట్టులో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఒట్టి వేలు దొరుకుతాయి. చక్కగా ఇంత తెచ్చుకోండి, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి చక్కగా పౌడర్ చేసుకోండి. మిక్సీ పట్టండి లేదా దంచండి, పౌడర్గా మారిపోతుంది. తర్వాత ఒరిజినల్ పచ్చకర్పూరాన్ని తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంత తీసుకోండి, తక్కువ తీసుకున్న పర్వాలేదు, ఒరిజినల్ తీసుకోండి. 50 గ్రాములు తీసుకున్నారనుకోండి, 50 గ్రాములు ఇంత పౌడర్ వస్తుంది. తీసుకున్న తర్వాత ఇది ఏ రోజునైనా తెచ్చుకోవచ్చు. ఇది మనం ఎలా చేయాలంటే, ఈ రెండింటిని పౌడర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని డబ్బాలో పెట్టుకోండి. మీరు ఈ ఉపాయం చేయడానికి బలమైన కారణం ముందు చెప్తాను, తర్వాత ఎలా చేయాలి చెప్తాను. ఈ ఉపాయం చేయటం వల్ల మన శరీరం మీద, మన శరీరంలో ఉన్న చక్రాలన్నీ కూడా ఉత్తేజమవుతాయి, ఓపెన్ అవుతాయి. మన ఆత్మ పూర్వ ఎన్ని కర్మలు, ఎన్ని జన్మల నుంచి చేసే పాపాలు, శాపాల నుంచి తొలగింపబడతాయి. ఉట్టి వేరుతో శివారాధన చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయని శాస్త్రం చెప్తుంది. అభిషేకం చేస్తూ ఉంటారు, అది కూడా చేయించుకోవచ్చు. మనం ఈ ఉట్టి వేరు దాంతో ఈ కర్పూరాన్ని, ఈ ఉట్టి వేరు పౌడర్ని చక్క కలుపుకొని స్నానం చేయాలి. ఎలా చేయాలో చెప్తాను. ఇది చేయటం వల్ల మన శరీరంలో ఉన్న చక్రాలన్నీ ఓపెన్ అవుతాయి. అలాగే మన నాభి దగ్గర ఉన్న ఒక చక్రం ఉంటుంది. ఈ నాభి దగ్గర ఉన్న చక్రం మన ధన సంపాదనకి, మన ఆలోచనలకి, మన పూర్వకర్మలు తొలగించుకోవడానికి, మన అష్ట, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి అన్ని రకాలైన ధన సంపాదనలు కూడా ఆ నాభి చక్రం ద్వారానే వస్తాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంటే పుట్టుకకు మూలమైన దాని వారే మన కర్మల వల్లే వస్తుంది అదంతం. ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఎలా చేయాలంటే, మీరు ప్రతిరోజు
స్నానం చేసే ముందు మామూలుగా ఏంటంటే మీరు కాలకృత్యాలు తీర్చుకుంటారు, బాత్రూమ్కి వెళ్తారు, అన్నీ చేస్తారు. తర్వాత బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా మీ ఇష్టమైన సబ్బుతో స్నానం చేసేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత మీరు ఈ పౌడర్ని, డబ్బాలో తీసుకున్న పౌడర్ని చక్కగా పౌడర్ చేసుకొని చూడండి. నేను పౌడర్ చేసి చూపిస్తున్నాను మీకు నేను. అలాగే పచ్చకర్పూరాన్ని ఈ రెండు మిక్స్ చేసుకోండి. స్నానం అయిపోయిన తర్వాత ఒక కాస్త నీళ్లు, అంటే ఒక నాలుగు మగ్గులు కానీ మూడు మగ్గులు నీళ్ళు తీసుకోండి. అది కూడా ఫ్రెష్గా ఉన్న వాటర్ తీసుకోండి. అంటే స్నానం చేసిన బకెట్లోనే కాకుండా వేరే బకెట్లు తీసుకోండి. దాంట్లో మీరు కొద్దిగా అర స్పూను ఈ రెండు కలిపిన పౌడర్ని నీళ్ళలో వేయండి. నీళ్ళలో వేసి కలపండి. కలిపి ఇది కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అంటే ఒంటి మీద పడితే ఏమో నవ్వుద్దా అనుమానం పెట్టుకోమాకండి. ఆయుర్వేదపరంగా అద్భుతమైన శక్తి కలిగిన పదార్థాలు, శరీరంలో ఉండే రుగ్మతలు తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతతనిస్తుంది, మీ మనసు మీ మాట వినే విధంగా చేస్తుంది, కోపతాపాలు తగ్గుతాయి, దుష్ప్రయోగాలు ఏదైనా ప్రయోగాలు బాధలు ఉంటే తగ్గుతాయి. మీకు తెలుసో తెలీదో ఒట్టివేరు కనుక నీ మన ఒట్టివేరుతో కనుక స్నానం చేస్తే, ఈ నీళ్ళతో కనుక దీని పౌడర్తో స్నానం చేస్తే 108 రకాల శాపాలు తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేస్తే ఎన్ని శాపాలే తొలగిపోతాయి, పూర్వకర్మల శాపాలన్నీ తొలగిపోయే అద్భుతమైన ఉపాయం ఈ పచ్చకర్పూరానికి. ఈ ఒట్టివేరుకి ఆ సాసిద్ధమైన శక్తి ఉంది. మన ఋషులు ఇవన్నీ కూడా ఎన్నో చెప్పారు, ముందు ముందు మీకు చాలా చెప్తాను. ఈ ఉపాయాన్ని చేస్తే మన శరీరంలో ఉన్న చక్రాలన్నీ ఓపెన్ అవుతాయి. ఈ తల మీద నుంచి కిందకు పోసుకోవచ్చు, తలస్నానం చేస్తాం కదా పోసుకోవచ్చు. తర్వాత మీరు ఇది మీ ఒంటి మీద ఎక్కడన్నా కొంచెం ఉంది అనుకున్నారనుకోండి, ఇది ఉండడం వల్ల ఒళ్ళంతా సుగంధ పరిమళంగా ఉంటుంది, చాలా సుగంధ పరిమళం అంటే మంచి సువాసన వస్తుంది శరీరం. పాత రోజుల్లో రాజులు నీళ్ళల్లో ఒట్టివేరులతోనూ గులాబీ రేగులతోనూ సుగంధ పరిమళాలతో స్నానం చేసేవారు. ఎందుకంటే వారి మనస్సు బుద్ధి అదృష్టం కలిసి వస్తుంది, పూర్వశాపాలన్నీ తొలగిపోతాయి. ఇది ప్రతిరోజు చేయవచ్చు, ఆడవారు మగవారు పిల్లలందరూ చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు మీ మనసులో మీరు మగ్గు చేతపడి నీళ్ళు పోసుకుంటున్నారు కదా, ఖచ్చితంగా ఇలా అనుకోవాలి, నా శరీరంలో ఉన్న పూర్వకర్మలన్నీ తొలగిపోతున్నాయి, పూర్వశాపాలన్నీ తొలగిపోతున్నాయి, శాపనార్థాలన్నీ తొలగిపోతున్నాయి, నాకు ధనం సంపద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నాకు వస్తుంది, నాకు రావాలి అని కోరుకుంటూ ఆ నీరు మీద పోసుకోండి. ఇలా చేయకుండా మనం చేస్తే మంచి వాసన వస్తుంది. ఇలా రోజు స్నానం చేస్తూ ఉంటే మీ ఆరోగ్యంతో పాటు మీ పూర్వ శాపాలు, ఎవరో ఎన్నో శాపాలు పెడుతూ ఉంటారు, శాపాలన్నీ తొలగిపోతాయి. మనస్ఫూర్తిగా ఏంటంటే ఇది ఒక అద్భుతమైన ఆయుధం లాంటిది. ఈ పౌడరు అద్భుతమైన ఆయుధం లాంటిది. మాకు మీ ప్రక్రియల్లో ఆయుర్వేదంగాను తాంత్రిక ప్రక్రియల్లోనూ అలాగే ఈ పరిహార ప్రక్రియల్లో కూడా యజ్ఞయాగాదుల్లో కూడా ఒట్టివేరులు వాడతారు. ఇది పౌడర్ తయారు చేసుకుని ఎప్పుడైనా ఏ రోజునైనా పెట్టుకోవచ్చు. దీనికి నెలసరి టైంతో కానీ మిగతా టైములతో కానీ ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఈ పౌడర్ చేసుకోవడానికి. ఇది ఆయుర్వేద పరంగానే కాదు మనకి అద్భుతమైన ఆత్మశక్తిని పెంచుతుంది, పూర్వకర్మల్ని తొలగిస్తుంది, ధనాన్ని ఇస్తుంది, మన చక్రాలు మన శరీరంలో ఉన్న చక్రాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అద్భుతం అంటే అద్భుతంగా పనిచేస్తుంది. మంచి నిద్ర రావడం లేదు, నిద్ర రావడం లేదనే వారికి బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది, మీరే చెప్తారు. ఎందుకంటే ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చేయటం వల్ల పూర్వశాపాలు తొలగిపోతాయి. అలాగే మన ఇంటి పక్కన వారు, ఎదురింటి వారు ఎన్నో జన్మల నుంచి ఉన్న శాపాలు కూడా, శాపనార్థాలు శాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి ఇది అద్భుతమైన రమబాణంలా పనిచేస్తుంది. ఒట్టివేరుకి అంత శక్తి ఉంది. ఇది కాకపోతే ఏంటంటే మనం తొందరగా నమ్మం ఇలాంటివి. ఇది పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి, అంతేగాని అపనమ్మకంతో పొరపాటును చేయమాకండి. ఎందుకంటే ఇది అద్భుతంగా పనిచేసే శక్తి. ఎందుకంటే దేవాలయాల్లో మనం అర్పిస్తూ ఉంటాం, శివాలయంలో మనం ఈ ఒట్టివేరు అర్పిస్తూ ఉంటాం. పచ్చకర్పూరం చాలా కాస్ట్లీగా ఉంటుంది, కానీ అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఆహార పదార్థాల్లో కూడా మనం వాడుతూ ఉంటాం. దీన్ని ప్రతిరోజు స్నానంలో, ఇంత చిన్న చెట్టు కానీ ప్రతిరోజు స్నానంలో చేయటం వల్ల ఈ ఉపయోగం ఉంటుంది. ఇది నీరు ముందు మనకు అనుమానం వస్తుంది, ముందు చేసేసి తర్వాత మామూలు సబ్బుతో రుద్దుకోవచ్చా, ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ముందు మీరు మామూలు ఎలాగైనా చేసిన తర్వాత ఇది కొంచెం పౌడర్, ఇంత చిట్టుకడి పౌడర్ వేసుకుని చేయండి, మార్పు మీరే నాకు చెప్తారు. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి.
10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.